అనంతపురం జిల్లా రాయదుర్గంలోని పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శివారులోని అంతరాష్ట చెక్పోస్టును ఎస్పీ తనిఖీ చేశారు. ఘర్షణలకు పాల్పడితే పీడీ యాక్టుల కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అధికారులు గట్టి నిఘా వేసి ఉంచాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అల్లర్లకు ఘర్షణలకు తావులేదని జిల్లా ఎస్పీ చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్ లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి, ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం, మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతున్నాం. మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డామేజ్ కానీ చేయడానికి లేదు. ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది, అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో అయితే మొహమాటమే లేదు. పోలీస్ దగ్గర ఉన్న వెహికల్ కాకుండా మొత్తం డిస్టిక్ లోనే మనం 95 అడిషనల్ వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ బోర్డర్ చెక్ పోస్టులు, సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా కూడా ఇంకా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా కొన్ని కొత్తగా పెట్టించాం, వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా డ్రోన్ సర్వేలెన్స్ కూడా అనేది కంటిన్యూ.